हाई फ्रेंड्स वेलकम बैक टू मई यूट्यूब चैनल तेलुगु एक्लर्स अरविंद फ्रेंड्स इवा टापिक वेसर की पर्सनल डेटा अनेंतर सेफो मेकसा अंत गर्ल फ्रेंड तो बॉय फ्रेंड तो दिखने फोटोस इंका लेकिन कॉन्टैक्ट्स इंका यदा पर्सनल डेटा अने बैंक डीटेल्स फोटोस गैलरी में उ फोटोस वीडियोस एव्रीथिंग फोन पर्सनल डेटा अनेंतर सेफने అలాగే అది లీకేజ్ ఛాన్సెస్ అనేవి ఎలా ఉన్నాయో కూడా మీకు తెలియదు. సో మీరేంటంటే బేసిక్గా కొన్ని సెక్యూరిటీ ఫీచర్స్ అయితే ఉంటాయి, ఫింగర్ ప్రింట్ లాక్ కావచ్చు, ప్యాటర్న్ కావచ్చు, ఫేస్ ఐడి పెట్టుకున్నాం, మా గ్యాలరీని ఎన్క్రిప్ట్ చేసుకున్నాం, మేము క్యాలిక్యులేటర్ లాక్లో మా ఫొటోస్ దాచిపెట్టుకున్నాం, ఇవన్నీ బేసిక్ సెక్యూరిటీ ఫీచర్స్ అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో నేను మీకు ఒక పర్సనల్ డేటా అనేది ఎలా లీకేజ్ ఛాన్సెస్ ఉన్నాయి, ఈ కాకుండా మీ యొక్క పర్సనల్ డేటాను ఉంచుకోవాలంటే మనం ఎటువంటి స్టెప్స్ ఫాలో అయితే మన యొక్క డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది, అలాగే మనం ఎటువంటి మిస్టేక్స్ చేయడం ద్వారా మన యొక్క పర్సనల్ డేటా అనేది లీక్ అవుతుంది అనే విషయం గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం క్లియర్గా. సో ఇంకెందుకు లేట్ చేయడం, వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, అదేంటంటే ఫస్ట్ టైం ఛానల్కి వచ్చి వీడియోని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో కంటెంట్ చేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. సో వీడియో స్కిప్ చేయకుండా చూసారనుకోండి మీకు స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. సో మీకు క్లారిటీగా అయితే అర్థమవుతుంది, అప్పుడు మీ యొక్క మొబైల్ అనేది చాలా సెక్యూర్గా అయితే ఉంటుందండి. సో ఇందులో టిప్ నెంబర్ 1 వచ్చేసరికి మీరు పెన్ డ్రైవ్స్ వాడాలి. సో మీకు పెన్ డ్రైవ్స్కి పర్సనల్ డేటాకి సంబంధం ఏంటంటే మీరు అనుకోవచ్చు. సో పెన్ డ్రైవ్స్లో మీరు ఏదైతే ఈ యొక్క పర్సనల్ డేటా మొబైల్లో ఉందో దాన్ని మీరు పెన్ డ్రైవ్స్లోకి ఎక్కించుకొని ఆ పెన్ డ్రైవ్కి మీరు ఒక లాక్ పెట్టుకున్నారనుకోండి, చాలా సెక్యూర్గా ఉంటుంది మీ యొక్క పర్సనల్ డేటా అనేది. ఎందుకంటే మీరు చాలామంది గ్యాలరీకి లాక్ పెట్టుకున్నాం, ఫైల్ మేనేజర్కి లాక్ పెట్టుకున్నాం అనేసి మీరైతే చెప్తుంటారు మొబైల్కి లాక్ పెట్టుకున్నా అనేసి. కాకపోతే మీ యొక్క పర్సనల్ డేటా అనేది ఒక పెన్ డ్రైవ్లోకి ఎక్కించుకొని ఆ పెన్ డ్రైవ్కి ఒక లాక్ పెట్టుకోండి. సో మీకు ఎప్పుడైతే ఎప్పుడు డేటా కావాలో మీరు దాన్ని ఆ పెన్ డ్రైవ్ ద్వారా అయితే మీకు ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెన్ డ్రైవ్ని ఎవరు హ్యాక్ చేయలేరు కాబట్టి. సో మీ యొక్క డేటాని చాలా సేఫ్గా అయితే ఉంటుంది, ఆ పెన్ డ్రైవ్ కూడా ఎప్పుడు మీతోనే ఉంటుంది. సో మీకు కావాల్సినప్పుడల్లా మీరే యాక్సెస్ చేయొచ్చు, చాలా సేఫ్ మెథడ్ ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫైండ్ మై డివైస్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. సో ఈ యాప్ గురించి ఎందుకు చెప్తున్నానంటే మీ యొక్క పర్సనల్ డేటా అనేది మీ యొక్క మొబైల్లోనే ఉంటుంది మ్యాక్సిమం. ఈ 99.9% అందరూ వాళ్ళ యొక్క పర్సనల్ డేటాని మొత్తం వాళ్ళ మొబైల్లో మాత్రమే పెట్టుకుంటారు. ఆ మొబైల్ అనేది పోయినప్పుడు మన డేటా మొత్తం పోయినట్టే, మొబైల్ పోయినప్పుడు డేటా మొత్తం పోయిందని అనుకునే బదులు మీరు ఫైండ్ మై డివైస్ అనే యాప్ ఉంటుంది. ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించింది, ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ అయితే కాదు. ఈ డివైస్ మీ యొక్క యాప్ని మీ యొక్క డివైస్లో ఇన్స్టాల్ చేసుకొని సో దీనికి కావాల్సిన పర్మిషన్స్ అని ఇచ్చారనుకోండి. సో మీరు దీంట్లో లాగిన్ అయిపోయిన తర్వాతకి మీ యొక్క మొబైల్ పోయినా కావచ్చు, ఇంకొక మొబైల్లో మీరు ఈ ఫైండ్ మై డివైస్ యాప్ ఎక్కించుకొని ఇక్కడ నుంచి మీరు కంట్రోల్ చేయొచ్చు ఆ మొబైల్ని. ఒకవేళ దొంగతనం చేసినా అనుకోండి, అలారం వచ్చే విధంగా కావచ్చు, మీ యొక్క డేటా ఏదైతే ఉందో దాన్ని బ్యాకప్ చేసుకోవచ్చు, ఆ ఫోన్ని ఆన్ అవ్వక అంటే ఆ ఫోన్ని పూర్తిగా మీరైతే వాళ్ళు వాడకుండా మీరు చేయొచ్చు అన్నమాట. సో మీకు కావాల్సిన డేటా కూడా మీరు దాని నుంచి మీరు బ్యాకప్ చేసుకోవచ్చు మీ యొక్క వేరే ఫోన్లోకి. సో ఇట్లా ఈ యాప్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ థర్డ్ది మీరు చేయకూడని పని ఏంటంటే మీ యొక్క మొబైల్ అంటే మీ యొక్క మొబైల్కి మీరు జనరల్గా అయితే లాక్ పెట్టుకుంటారు, ఫేస్ ఐడి కావచ్చు, ఫింగర్ ప్రింట్ కావచ్చు, అన్నీ పెట్టుకుంటారు. కానీ మీరు గ్యాలరీకి లాక్ పెట్టుకున్నా కానీ మనం ఫొటోస్ చూడొచ్చు. దానికోసం కూడా ఒక క్రోమ్ ఓపెన్ చేసి ఫైల్ కోలన్ / ఎస్డీ కార్డ్ / అని టైప్ చేసి మీరు ఎంటర్ చేస్తే అక్కడ మీ గ్యాలరీలో ఉన్న ఫోల్డర్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ నుంచి మీ గ్యాలరీలో ఉన్న ప్రతి ఒక్క ఫోటోని మనం చూడొచ్చు. సో మరి దీన్ని చూడొచ్చు కదా, మరి మీరు గ్యాలరీకి మీ ఫైల్ మేనేజర్కి లాక్ పెట్టుకొని ప్రయోజనం ఏంటి మీరే చెప్పండి. సో ఇదే నేను చెప్పేది, ఎందుకంటే మీరు చాలామంది మీ యొక్క డేటా అనేది చాలా సేఫ్గా ఉంటుందని భ్రమపడతారనమాట. కాకపోతే మీరు చేసే ఈ సిల్లీ మిస్టేక్స్ వల్ల మీ యొక్క పర్సనల్ డేటా అయితే లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ ట్రిక్ చాలామంది తెలిసి ఉండొచ్చు. ఒకవేళ తెలిసిన వాళ్ళు మీ యొక్క మొబైల్ని తీసుకుని అలా చేశారనుకోండి మీ యొక్క పర్సనల్ డేటా అనేది వాళ్ళు చూడొచ్చు. సో ఇట్లా మీరు ఇవి చేయకూడదు అనమాట. సో ఈ మిస్టేక్ చేయకూడదు. సో ఈ మిస్టేక్ని మీరు చేయకుండా ఉండాలంటే మీ ఫైల్ మేనేజర్కి లాక్ పెట్టుకోవాలి, మీ గ్యాలరీకి లాక్ పెట్టుకోవాలి, ఏదైతే మీ సెట్టింగ్స్ ఉంటాయో ఫోన్ సెట్టింగ్స్ దానికి లాక్ పెట్టుకోవాలి, మీ యొక్క బ్రౌజర్స్ ఉంటాయి కదా సో వాటికి లాక్ పెట్టుకోవాలి. సో ఏంటంటే చాలామంది బ్రౌజర్ నుంచి ఓపెన్ చేస్తారు, లేకపోతే ప్లేస్టోర్లో ఇంకేమైనా యాప్స్ ఉంటే వాటి స్పైవేర్స్ కావచ్చు ఇంకేమైనా ఉంటే వాటిని ఇన్స్టాల్ చేసేసి అక్కడ నుంచి యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తారు. సో ముందుగా మీరు వీటికి లాక్స్ పెట్టుకుంటే మీరు ఒక స్టెప్ ముందున్నట్టు అనమాట. సో మీ యొక్క డేటాని చాలా కొంచెం సేఫ్ అయితే ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు చాలామంది స్పామ్ లింక్స్ క్లిక్ చేస్తారు, ఎవరెవరు పంపించిన లింక్స్ అన్ని క్లిక్ చేస్తారు. సో అన్నోన్ నెంబర్ నుంచి ఏదైనా లింక్స్ వచ్చినా కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా పెట్టినా కానీ ఆ లింక్ ఏంటో తెలుసుకోకుండా కూడా క్లిక్ చేసినా కూడా ఇలాంటి టైంలో కూడా మనం హ్యాక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ వైఫైస్, ఇవి చాలా డేంజర్. ఎందుకంటే
మోస్ట్ ఆఫ్ మా స్మార్ట్ ఫోన్స్ కావచ్చు ఇంకేదైనా హ్యాక్ అయ్యే దానికి ఛాన్స్ ఉందంటే అది పబ్లిక్ వైఫై నుంచే. ఎందుకంటే పబ్లిక్ వైఫై అంటే ఫ్రీగా వస్తుంది కాబట్టి అందరు కనెక్ట్ చేసుకుంటారు. సో కనెక్ట్ చేసుకున్న తర్వాతకి అందరితో ఆఖరి కదా మీ యొక్క పేమెంట్ చేసేటప్పుడు కావచ్చు, మీ లాగిన్ డీటెయిల్స్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఇంకేదైనా కావచ్చు, మీరు ఆ పబ్లిక్ వైఫైని యూసెస్ చేశారనుకోండి, అవతల ఆ పబ్లిక్ వైఫైకి ఒక హ్యాకర్ కనెక్ట్ అయ్యి ఉన్నాడు అనుకోండి, సో మీరు హ్యాకర్కి చిక్కినట్టే అనమాట. సో ఇట్లా మీరు పబ్లిక్ వైఫైకి అసలు కనెక్టే అవ్వకూడదు. నన్ను అడిగితే నేను పబ్లిక్ వైఫైకి దూరంగా ఉండడం మంచిదని చెప్పాను. ఎందుకంటే మీ యొక్క పర్సనల్ డేటా అనేది ఈజీగా హ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది, ఎందుకంటే మీరు యూపీఐ పేమెంట్ చేస్తారు ఆ నెట్వర్క్ యూజ్ చేసి. సో ఇంకేదైనా మీ లాగిన్ డీటెయిల్స్ కొన్ని ఎంటర్ చేశారనుకోండి, ఈజీగా వాళ్ళు మీ యొక్క మొబైల్లో ఏదైనా స్పైవేర్ ఇన్స్టాల్ చేయొచ్చు, ఇంకేదైనా చేసి మీ మొబైల్ని ఈజీగా హ్యాక్ చేసే ఛాన్స్ ఉంది. ఇట్లా మీ యొక్క పర్సనల్ డేటా అనేది మీ అంతటే మీరు కోల్పోయే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో చాలామంది ఎక్కువ యూజ్ చేసే యాప్స్ ఏంటంటే సేఫ్ గ్యాలరీ కావచ్చు, క్యాలిక్యులేటర్ లాక్ కావచ్చు, ఇవన్నీ మీరు ఏంటంటే సో ఇవి యూజ్ చేసి ఆ ఫైల్స్ అన్ని మొత్తం అందులో పెట్టేసుకుంటారు. ఒకవేళ మీ ఫోన్ పైన యాప్ అని ఇన్స్టాల్ అయిపోయిన బ్యాకప్ చేసుకోవచ్చు అని మీ ఒక అంటే మీరు ఆ ఫైల్స్ అనేవి బ్యాకప్ చేసుకోవాలని ఒక భ్రమ అయితే ఉంటారనమాట. ఎందుకంటే ఆ ఫైల్స్ అనేవి మ్యాక్సిమం యాప్లో ఒక 10-15 ఫైల్స్ కన్నా ఎక్కువ అయితే బ్యాకప్ చేసుకోలేదు. ఎందుకంటే మీరు అన్ని ఫొటోస్ అన్ని మీ యొక్క పర్సనల్ ఫొటోస్ అన్ని ఆ యాప్స్లో మీరు మొత్తం అందులో పెట్టేసి మీరు వాటికి లాక్ పెట్టుకుంటే ఒకవేళ యాప్ అన్ఇన్స్టాల్ అయిపోయినా పొరపాటున లేకపోతే మీ యొక్క మొబైల్ పోయినా కానీ మీ డేటా పోయినట్టే. ఒకవేళ మీరు మర్చిపోయేదాన్ని అన్ఇన్స్టాల్ చేసినా కానీ మీ యొక్క డేటా మళ్ళీ బ్యాకప్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మీరు థర్డ్ పార్టీ యాప్స్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వద్దని చెప్తున్నారు. ఎందుకంటే మీ యొక్క పర్సనల్ డేటా అనేది వేరే యాప్స్లో పెట్టుకోవడం అనేది కూడా చాలా మంచిది అయితే కాదు. సో ఒకవేళ మీరు ఫైల్ మేనేజర్లోకి వెళ్ళేసి ఫైల్స్ మీరు ఆర్కైవ్ చేసుకున్నా కావచ్చు, ఒకవేళ హైడ్ చేసుకున్నా కావచ్చు, ఇట్లా చేసుకున్నా కూడా మీ యొక్క పర్సనల్ డేటాని మేము చూడొచ్చు, చూడిచే అవకాశం ఉంది. అదేంటంటే ఈఎస్ ఫైల్ ఎక్స్ప్లోరర్ కావచ్చు, జిఆర్కైవర్ ఉంటుంది కదా, సో ఈ యాప్స్ని ఇన్స్టాల్ చేసి మీ మొబైల్లో మీరు ఏదైతే ఫైల్స్ని హైడ్ చేశారో వాటిని రీనేమ్ చేసి మళ్ళీ చూడొచ్చు. సో మరి రీనేమ్ చేసి చూసినప్పుడు మీరు వాటిని హైడ్ చేసుకుని వెళ్ళామని చెప్పండి. సో ఇలా మీకు తెలియని కొన్ని మిస్టేక్స్ ఉంటాయన్నమాట. సో లూప్ హోల్స్ ఉంటాయి ప్రతిదానికి. సో దాన్ని అడ్డంగా పెట్టుకొని మనకు పర్సనల్ డేటా లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఈ తప్పులు మీరు చేయకండి. ఇప్పుడు నేను చెప్పింది ఏంటంటే మీరు మీ యొక్క పెన్ డ్రైవ్స్లో మోస్ట్లీ మీ యొక్క పర్సనల్ డేటా పెట్టుకోండి. ఒకవేళ మీ మొబైల్లోనే ఉంచుకోవాలనుకుంటే మాత్రం ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ అనేవి మీరు ఇన్స్టాల్ చేయొద్దు. ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ మీరు ఇన్స్టాల్ చేయకు, అలాగే ఇన్స్టాల్ చేయొద్దు, అలాగే పబ్లిక్ వైఫైస్ కనెక్ట్ అవ్వకూడదు, అలాగే ఎటువంటి స్పామ్ లింక్స్ ఉంటాయి సో వాటిని కూడా మీరు టచ్ చేయొద్దు. అండ్ అలాగే ప్రతిదానికి లాక్ పెట్టుకోవాలి. సో నేను చెప్పినట్టు సెట్టింగ్స్కి కావచ్చు, బ్రౌజర్కి కావచ్చు, అన్నింటికి లాక్ పెట్టుకోవాలి. నేను చెప్పినట్టు ఫైండ్ మై డివైస్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ యొక్క డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు. సో ఇట్లా చేస్తే మీ యొక్క డేటా అనేది 90% అంటే 100కి 100% కాకపోయినా 90% అయినా కానీ మీ యొక్క డేటాను చాలా సేఫ్గా అయితే ఉంటుందన్నమాట. ఈ మెథడ్స్ అన్నీ ఫాలో అయితే మీ డేటాను చాలా సేఫ్గా ఉంటుంది, సెక్యూర్గా అయితే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. ఎందుకంటే మీ మొబైల్లో ఉంటే ఎప్పుడైనా లీక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే ఒకవేళ మీరు ఎఫర్ట్ చేయగలరు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఇంకొక ఫోన్ కొనుక్కునే అంత ఉంది నాకు అనుకుంటే మీరు ఒక డివైస్ కొనుక్కోండి. ఇంకొక డివైస్ తీసుకొని దాన్ని మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఉన్న దానికోసం దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఆ మొబైల్ యూస్ చేయండి. అంటే మీరు డైలీ డ్రైవర్గా ఒక ఫోన్ ఉంచుకుంటే మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ కోసం ఇంకొక ఫోన్ ఉంచుకోండి. ఆ పర్సనల్ డీటెయిల్స్ ఉన్న ఫోన్కి అన్ని లాక్స్ పెట్టుకోండి, ఎటువంటి యాప్స్ అనేవి ఇన్స్టాల్ చేయకండి, ఏం పర్మిషన్స్ అనేవి ఇవ్వకండి. సో ఇలా మీరు ఫాలో అయ్యారనుకోండి అంటే ఆ మొబైల్లో మీ యొక్క పర్సనల్ డేటా అనేది చాలా సేఫ్గా అయితే ఉంటుంది. సో ఇది నేను చెప్పాలనుకుంది అయితే ఈ వీడియోలో. సో వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. సో ఈ కంటెంట్ కోసమే నేను కొంచెం టైం తీసుకున్నాను ఒక 1 వీక్ అట్లా. సో మంచి కంటెంట్ అనేది మీకు ఇవ్వాలండి. ఎందుకంటే నేను చెప్పిన టిప్స్ని కూడా మీ యొక్క ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళు కూడా నచ్చితే లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి కంటెంట్ మీకు ఇస్తున్నప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి కామెంట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండి ఇలా కొత్త కొత్త వీడియోస్ మీకోసం తీసుకొస్తుంటాను. అండ్ సరైన ఛానల్ కాబట్టి అభినవ్ అండ్ జై హింద్.